2019లో పోటీ చేసినప్పుడు కూడా ఫస్ట్ అల్లా దగ్గర పోయి దూయాన్ని మొక్కొని దాని తర్వాత స్టార్ట్ చేశాను. ఈ విధంగా గత 2-3 రోజుల నుంచిగా కొంచెం మనసులో కొంచెం కలవరం ఉండేది. ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ వచ్చేసి ఇండిపెండెంట్ క్యాంపర్కి సంబంధించి ఇచ్చారని చెప్పేసి కొంచెం కలవరం ఉండేదనమాట. నేను బాగా నమ్ముతాను అల్లా ఖచ్చితంగా. ఈరోజు ఆల్రెడీ హైకోర్టులో వచ్చేసి క్లియర్ ఇచ్చారు, ఓన్లీ సింబల్ వచ్చేసి జనసేన పార్టీకి మాత్రమే కేటాయించడం జరిగిందని చెప్పేసి. అది చాలా మీ సందర్భంగా ఇవి జరగడం శుభసూచకం అని చెప్పేసి మరొకసారి మీ అంతా తెలియజేసుకుంటూ, ఏదైతే జేసీ అనే బ్రాండ్ ఉందో ముఖ్యంగా మన 175 నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులకి ఒక అర్థం పట్టే ఆపోజిట్గా అర్థం పట్టేటట్టుగా మన ముస్లిం సోదరులందరూ ఖచ్చితంగా వాళ్ళు అన్నట్టు ఎప్పుడు ఉన్నారు, ఉంటుంది, వస్తున్నారు, ఇప్పుడు కూడా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ మనము ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే రావాలో అభివృద్ధికి సంబంధించి మనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఓటు వేయాలో, అదేవిధంగా ఎంపీ కూడా పైన నిధులు తెచ్చుకోవాలన్నా కానీ ఏమైనా చేయాలన్నా కానీ మనం గట్టిగా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరిని గెలిపించుకోగలిగితేనే మన రాష్ట్రానికి సంబంధించి మనం బాగుపరచుకోగలమని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.